హలో ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్స్ మరియు అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము అందించే ప్రతి అప్డేట్ మీ వరకు అందుతుంది. వెల్కమ్ టు సూర్య టీవీ. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2018 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ సిబిఎస్ఈ నుండి జేఈఈ మెయిన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కౌన్సిలింగ్ డేట్స్ అనేది మనకి ఆన్లైన్లో విడుదల చేశారనమాట. కౌన్సిలింగ్ డేట్స్ ప్లస్ కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్. మనకి ఈ కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసి ఒకసారి చూసుకుందాం మనం. రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్లింగ్ చాయిసెస్ స్టార్ట్ అయ్యేది 15 జూన్ 2018 రోజు 10:00 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ రిజిస్ట్రేషన్ ఫిల్లింగ్ చాయిసెస్ ఏఏటి అంటే 18th నుంచి మనకి 18th జూన్ 2018 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి మార్క్స్ షీట్ అలొకేషన్ 1 వచ్చేసి 19th జూన్ రోజు డిస్ప్లే చేస్తారు. మార్క్స్ షీట్ అలొకేషన్ 2 వచ్చేసి మనకి 24th జూన్ రోజు డిస్ప్లే చేస్తారు. ఈ లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్కి వచ్చి 25th జూన్ 2018 5:00 వరకు లాస్ట్ డేట్ ఉంది ఫ్రెండ్స్. ఈ సీట్ అలొకేషన్ అండ్ వెరిఫికేషన్ వ్యాలిడేషన్ ఇవన్నీ కూడా 24th జూన్ రోజు చేస్తారు. సీట్ అలాట్మెంట్ వచ్చేసి రౌండ్ 27th జూన్ 2018కి మనకి ఇది సీట్ అలొకేషన్ అనేది జరుగుతుంది రౌండ్ 1. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సీట్ అలాట్మెంట్ ఇవన్నీ కూడా అంటే రిపోర్టింగ్ బై సెంటర్స్ ఇవన్నీ కూడా మనకి 28th జూన్ నుంచి 2 జూలై 2018 వరకు 10 AM to 5 PM వరకు జరుగుతాయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా. మనకి డిస్ప్లే ఆఫ్ సీట్స్ ఫిల్డ్ అంటే ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి ఇంకా ఎన్ని ఫిల్ అంటే దాని స్టేటస్ అనేది మనకి 3 జూలై రోజు ఈ వెబ్సైట్లో పెడతారు. మనకి సెకండ్ రౌండ్ సీట్ అలొకేషన్ వచ్చేసి మనకి 3 జూలై 2018కి ఉందన్నమాట. 5:00 వరకు ఉంటుంది టైం. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది రౌండ్ 2 అనేది మనకి 4 జూలై నుంచి 5 జూలై 10 AM to 5 PM వరకు ఉంటుంది సెకండ్ ఫేజ్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే సీట్స్ దాని స్టేటస్ డిస్ప్లే సీట్స్ అవైలబిలిటీ స్టేటస్ ఇవన్నీ కూడా మనకి 6 జూలై 2018 రోజు మనకి పెడతారు. మనకి సీట్స్ అలొకేషన్ వచ్చేసి రౌండ్ 3 6 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా రౌండ్ 3 7 జూలై నుంచి 8 జూలై 10 to 5 PM వరకు ఉంటాయన్నమాట. మనకి అవైలబిలిటీ స్టేటస్ వచ్చేసి 19 జూలై రోజు డిస్ప్లే చేస్తారు. దీనికి రౌండ్ 4లో కూడా సీట్ అలొకేషన్ ఉంది 9 జూలై 2018 5 PM వరకు పెడతారు. ఇది రౌండ్ 4 డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి 10th జూలై నుంచి 11th జూలై వరకు 10 to 5 PM వరకు ఉంటుంది. అవైలబిలిటీ స్టేటస్ ఇంకా 12 జూలై 2018 వరకు పెడతారు. మనకి రౌండ్ 5 సీట్ అలొకేషన్ వచ్చేసి 12 జూలై 2018కి వరకు మనకి పెడతారు. రౌండ్ 5ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా 13th జూలై నుంచి 14th జూలై వరకు 10 to 5 PM వరకు జరుగుతాయి. నెక్స్ట్ 15th జూలై రోజు మనకి అవైలబిలిటీ స్టేటస్ అనేది పెడతారు. రౌండ్ 6 సీట్ అలొకేషన్ వచ్చేసి 15th జూలై 2018 5 PM వరకు పెడతారు. మనకి ఈ రౌండ్ 6ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఆ రోజు 16th నుంచి 17th జూలై 10 to 5 PM వరకు జరుగుతాయి. లాస్ట్ మనకి డిస్ప్లే ఫీల్డ్ అంటే స్టేటస్ అనేది మళ్ళీ 18th రోజు పెడతారు. మనకి ఇది లాస్ట్ అనమాట. రౌండ్ 6లోనే మనం విత్డ్రా అవ్వాలంటే అవ్వచ్చు. నెక్స్ట్ మనకి సీట్ అలొకేషన్ రౌండ్ 7 ఉంటుంది. అది 18th జూలై 2018కి ఉందన్నమాట. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాంటి దానికి 19th జూలై 2018 10 to 5 PM వరకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కౌన్సిలింగ్ డేట్స్ అనేది మనకి అఫీషియల్గా డిక్లేర్ చేశారు. దీనికి కట్ ఆఫ్ మార్క్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం దీనికి జనరల్ కేటగిరీ వాళ్ళకి మ్యాక్సిమం మార్క్స్ 350, మినిమం మార్క్స్ 74 రావాలి. అండ్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 73 మ్యాక్సిమం ఉన్నాయి, 45 మినిమం మార్క్స్. ఎస్సీ వాళ్ళకి 73, మినిమం మార్క్స్ వచ్చి 29 రావాలి. ఎస్టీ వాళ్ళకి 73, మినిమం మార్క్స్ వచ్చి 24 రావాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 73 ఉన్నాయి, వీళ్ళకి -35 ఇచ్చారు. ఇవి కట్ ఆఫ్ మార్క్స్ అన్నమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్, సిలబస్ నోటిఫికేషన్, అడ్మిషన్ నోటిఫికేషన్, రిజల్ట్ నోటిఫికేషన్,
వీటన్నిటి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము అందించే ప్రతి అప్డేట్ త్వరగా చేరుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య టీవీ.